తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలంటూ దొరవార సత్ర మండల టీడీపీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ దీక్షలో మాజీ మంత్రి పరసారత్నం, తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డితో పాటు దొరవార సత్రం తడమండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొని పట్టణ నేతలకు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ నూలేటి విజయలక్ష్మి, రమణయ్య దంపతులు వేద పండితుల చేతుల మీదుగా మంత్రోచ్చరణ మధ్య సుదర్శన యాగం ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా పరసారత్నం మాట్లాడుతూ, చంద్రబాబు అక్రమ అరెస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్న నేపథ్యంలో సుదర్శన యాగాన్ని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం జరుపుతున్నామని తెలిపారు. అనంతరం వేనాటి శ్రీనివాసులు నాయుడు మాట్లాడారు. త్వరలోనే తమ నాయకుడు బయటకు వస్తాడని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని, దానికి ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇది అన్యాయమని, అక్రమని, మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆవేదంతో మరి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సుదర్శన హోమం ఎందుకు చేస్తున్నామంటే, అన్యాయంగా, అక్రమంగా, అకారణంగా మరి అరెస్ట్ చేశారు కాబట్టి, ఒక పరిపాలనా అధ్యక్షుడిని ఈరోజు అరెస్ట్ చేశారు కాబట్టి వెంటనే మరి ఈ హోమం చేసి ఆయన మరి గురువులకు వేయాలని, ఆ విధంగా ఎవరైతే దుర్మార్గుల దృష్టిలో ఉన్నారో వాళ్ళ మనసులంతా కూడా దేవుడు దొరబడి ఈ దుర్మార్గుల ద్వారా వెంటనే ఆయన్ని విడుదల చేయాలన్నటువంటి కోరుకుంటూ. అందరికి నమస్కారం. మా జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా సూళ్లూరుపేటలో ఈరోజు దొరవార సత్ర మండలం, మిగతా మండల నాయకులు కూడా దీనిలో పాల్గొని ఆత్మస్థైర్యం నింపేదానికోసం ఈరోజు సూళ్లూరుపేట పార్టీ ఆఫీస్ నందు సుదర్శన హోమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వినాయక చవితి రోజు కూడా అందరూ బలంగా వాళ్ళ ఇళ్లలో చంద్రబాబు నాయుడు గారి శ్రేయస్సు కోసం పూజ చేసి బెయిల్ త్వరగా రావాలని, ఈ రాక్షస పాలన నుంచి, సారీ ఈ సైకో జగన్ పాలన నుంచి ఆయన విముక్తి చెందాలని, అదేవిధంగా ఆయనకు మంచి చేకూరాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఈ సైకో పాలన పోయి సైకిల్ పాలన వచ్చి రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి మేమందరం వినాయక చవితి రోజు బలంగా పూజలు చేసుకొని ఆ తర్వాత ప్రతిరోజు ఒక హోమం కానీ ఒక అభిషేకం కానీ చేయడం జరుగుతున్నది. ఆ విధంగా సూళ్లూరుపేట సుభిక్షత కొరకు ప్రత్యేకంగా ఒక అభిషేకం చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. కానీ అది ఏ రోజు అనేది నిరాహార దీక్షల తర్వాత లేకపోతే నిరాహార దీక్షల్లోనే ఒక రోజా, ఈ సూళ్లూరుపేటలో ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కూడా ఆహ్వానితులుగా పిలిచి సూళ్లూరుపేట సుభిక్షత కొరకు, ఎందుకనంటే ఈ రౌడీ పాలన, సైకో పాలన, రాక్షస పాలన అన్నిటికి మించిన సైకో పాలనలో ఉన్నాం కాబట్టి దాంట్లోంచి ఈ సూళ్లూరుపేట సుభిక్షితగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒకరోజు మేము అభిషేకం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అది ఏ రోజు అనేది మొత్తం ప్రజానీకానికి తెలిపి అందరినీ మద్దతు కోరి అందరూ వచ్చేటట్టు, యావత్ సూళ్లూరుపేట నియోజకవర్గం వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి మరి జైల్లో పెట్టి ఆయన ఇబ్బంది పెడుతున్న సందర్భంగా మరి మేము ఇక్కడ మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో గొరవార సత్రం మండలం, తడ మరి సూళ్లూరుపేట మండలాలు అందరం కూడా నాయకులు ఇక్కడికి వచ్చి మరి మేము ఆయనకి రిలే నిరాహారదీక్ష నిరసన తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఎక్కడ రోడ్డు మీద జనాలు లేరు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ కూడా జనాలు అరెస్ట్ చేస్తాయి, పన్నెండు మానవులు వన్ కోటి సెక్షన్ పెట్టేసి జనాలు ఎక్కడ రోడ్లోకి వస్తారు, సన్నాసులు చెప్పిన పన్నెండు మానవులు సన్నాసులు కొంతమంది వైసీపీ వాళ్ళు, అది ఏం కాదు. ఇప్పుడు చూడండి ఇక్కడ అంతమంది తండోపు తండాలుగా జనం, మహిళలు మరి నాయకులు అందరూ కూడా వచ్చి మేము ఆయనకి మద్దతు తెలుపుతున్నాం. మరి ఇది ఆయన వచ్చి ఎప్పుడైతే ఆయనకి బయట వస్తారో ఆయనకు నిరూపించుకొని ఆయన ఏ తప్పు లేదని ప్రజల్లో కూడా నిరూపించుకొని వస్తాడు. వచ్చిన వెంటనే కూడా మేము ఆ రోజు ఆనందం
వ్యక్తం చేసుకుంటూ మన ప్రజల మధ్యలోకి వచ్చి మళ్ళీ మా కార్యక్రమాలు తెలియజేసుకుంటామని మీకు నమస్కారం తెలియజేసుకుంటాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.